51వ సంవత్సరం నుండి పూర్వీకులు ఆరంభించినటువంటి ఏదైతే పార్థివ గణపతి ఆరాధన విధానాన్ని పూర్వీకుల నుండి మేము వంశ పారంపర్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మా వంతు అదృష్టంగా ఈ సేవని కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు నూతన కార్యవర్గం మొన్న ఎన్నుకోబడింది. ఆ నూతన కార్యవర్గం నుండి మొట్టమొదట గణపతి పూజతో ఈ కార్యవర్గం కార్యక్రమాలు ఆరంభిస్తుంది. ఈ కార్యవర్గంలో ముఖ్యంగా యువకులు తర్వాత ఉత్సాహవంతులందరూ కూడా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యవర్గం అమ్మవారి యొక్క దయ స్వామివారి దయతోటి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో కొనసాగడానికి ప్రార్థన చేస్తూ పార్థివ గణపతి మనమంతా కూడా మట్టి నుండి పుట్టిన వాళ్ళమే. ఎందుకంటే ఈ మట్టి ఏదైతే ఉందో పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా పార్థివ గణపతిని ఆరాధన చేస్తే ఆ పార్థివ గణపతి మనకి పరిపూర్ణమైన ఆశీస్సులు ఇచ్చడం జరుగుతుంది. కనుక వాస్తవంగా మనం పుట్టింది మట్టి నుండే, మళ్ళీ పోయేది మట్టి లోపలికే. కనుక నటనర్మ నాటకమైన జీవితానికి ఈ యొక్క పార్థివ గణపతి ఆధారమై మన అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ జై భవేశ్వరుని కూడా మనం ఈరోజు నవరాత్రోత్సవాల సందర్భంగా ఆ భగవాన్ని శంకుస్థాపన ఈరోజు మట్టికరు మనము గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ వర్షమార్క అనే దేవాలయంలో మట్టి గణపతిని మనము ఇక్కడ తయారు చేయించడం, అలాగే పూజించడం, వారి ఆ విజేశ్వరుని ఆశిస్తూ మనము ఈ వర్షమార్కండి దేవాలయంలో భక్తులందరూ వారి ఆశీర్వచనం పొంది ఇప్పటికీ చాలా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీకు అందరికీ చెప్పుకుంటూ ఆ భగవంతుడు ఆ వినాయకుడు వీటందరికీ శుభాకాంక్షలు వారి ఆశీర్వచనం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. జయ మార్కండయ్య, మన భక్త మార్కండ దేవాలయంలో గత 70 సంవత్సరాలుగా చాలా తరాలుగా పెద్దల నుండి దేవాలయ కార్యక్రమానికి మొదల నుంచి జగిత్యాల పట్టణంలో మొట్టమొదటి గణపతిగా మట్టి గణపతి తయారు చేసి ఈరోజు ఎన్నో దేవాలయాలకు ఎన్నో వాడగట్లకు ఇది మన పూర్తి దాకపోయినటువంటి ఈ మట్టి గణపతిని తయారు చేసే విధానాన్ని మన పెద్దలు ఇచ్చినటువంటి ఒక ఆచరణను ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొనసాగిస్తున్న మా కార్యవర్గం, నూతన కార్యవర్గం ముందు ఎన్నుకోబడిన కార్యవర్గం అధ్యక్షుడు భోగా జిఆర్ గారు, మన పెద్దలు ఎలిగే నర్సయ్య గారు, పూర్తి తర్వాత కస్తూరి సాయప్రాజ గారు, నవదుర్గ సేవా సమితి నిర్వాహకులు కస్తూరి శ్రీనివాస్ గారు, ఏఎస్ వాసు గారు మరియు ఇతర అందరు పెద్దల సహకారంతో ఆనాటి నుండి ఈ రోజు వరకు కొంగు బంగారమైన మన భక్త మార్గం దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అతి కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులు, దాతలు, మాతలు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ప్రతిరోజు ఇలాగే కార్యక్రమాలు పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా కోరనైనది. మార్కండేయ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ భక్త మార్కండేయ దేవాలయంలో చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 1956 నుంచి ఇక్కడ మట్టి విగ్రహాలతో గణపతిని తయారు చేసి ఆది పురుషుని మనం పూజించుకోవడం ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా నూతన కార్యాలయంచే ఈ యొక్క మట్టి గణపతిని తయారు చేయడానికి ఈరోజు శుభ సమయం నిర్ణయించబడింది. దాని ప్రకారంగానే ఈరోజు మట్టి గణపతిని ప్రారంభించినాము. ఈ యొక్క గణపతి తయారు చేయడానికి మా పద్మశాలి కులమానులైన కస్తూరి శ్రీనివాస్ సాయన్న గారు, మరి ఏఎస్ వాసు గారు, అనిషేక్ రాజేష్ గారు మరియు రమేష్ గారు, ఇంకా జయకృష్ణ గారు, దీనికి గణపతి తయారు చేయడానికి వీరందరూ సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా వీరి సహకారం ఈ సంఘానికి ఉంటుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో దాతలుగా వ్యవహరిస్తున్న వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క గణపతి నవరాత్రులు విజయవంతం చేసి ఆ గణపతి పాత్రలు కావాలని పేరు పేరున కోరుతున్నాం. జై మార్కండేయ.